హలో గైస్, కేశవ్ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ హ్యాపీ. ప్రణో, మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ మోటోలో గారు ప్రణో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మీకు యూస్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ కన్నా యూజ్ అవ్వచ్చు. సో మీ అందరికీ పాటికి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఈ వీడియో నచ్చినా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి అని నేను ఇట్లా ఎందుకు అంటున్నానని. ఇప్పుడు లైక్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అది ఎక్కువ మందికి ఈజీగా రీచ్ అవుతుంది. సో ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాల్సిన వీడియో. ఓకే, మీకు అర్థమవుతుందా? ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాల్సిన వీడియో కాబట్టి లైక్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఈజీగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అంటే నా సబ్స్క్రైబర్స్ గురించి నేను మాట్లాడట్లేదు, నా సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళకు కూడా మామూలు జనరల్గా ఈ నేను చెప్పే దీని మీద కొద్దిగా నాలెడ్జ్ అనేది ఉంటే బాగుంటుంది వాళ్ళకు కూడా ఫ్యూచర్లో అనేసి ఈ వీడియోని అయితే అలా చెప్తున్నాను. సో మీకు ఈ లైటింగ్ అయితే ఏమనుకోకండి, సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నేను చిన్న పని మీద బయటకు వచ్చిన కార్లోనే కూర్చుని అయితే నేనైతే వ్లాగ్ అయితే వీడియో అయితే చేస్తున్నా, సారీ వ్లాగ్ కాదు వీడియో అయితే చేస్తున్నా నేను. సో ఈ వీడియోలో అయితే మీకు ఈ డైరీ గుర్తుంది కదా, మళ్ళీ ఈసారి కూడా కంటెంట్ అయితే నేను లాస్ట్ టైంలాగా ఈ డైరీలోనే రాసుకున్నాను. ఇదిగోండి క్లియర్గా. ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. నా నెక్స్ట్ వీడియో గురించి, నా నెక్స్ట్ 3 వీడియోస్లో ఒక వీడియో దీని గురించి ఉంటుంది. ఓకే, దాని అది ఎట్లాంటిది అనేది మీ అందరికీ ప్యాషన్ దాని గురించి. సో దాని చిన్న హింట్ ఇస్తున్న, ఇది వచ్చేసి ఒక బైక్ కంపెనీ గురించి, కంపెనీ ఆ బైక్ కంపెనీ స్టోరీ. ఇప్పటి నుంచి అయితే ప్రతి బైక్ గురించి కూడా కంపెనీ స్టోరీస్ అయితే పెడతా, అసలు ఆ కంపెనీస్ ఎలా లాంచ్ అయ్యాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి, ఫస్ట్ మోటార్ సైకిల్ ఏది. సో ఫస్ట్ చెప్పేది అయితే 2002లో ఆ కంపెనీకి సేల్స్ లేక కంపెనీని స్టాప్ చేసేసారు. కానీ ఇప్పుడు వరల్డ్లో 50 కంట్రీస్లో ఆ కంట్రీ ఇండియా ఓన్లీ 1 కంపెనీ ఫ్రమ్ ఇండియా విచ్ ఈజ్ ఎక్స్పోర్టింగ్ దేర్ బైక్స్ ది మోటార్ సైకిల్స్ టు మోర్ దెన్ 50 కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఆ బైక్ గురించి, ఆ బైక్ మోటార్ సైకిల్ కంపెనీ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. ఈ పాటికి చాలామందికి అర్థమై ఉండాలి, అర్థమై అవని వాళ్ళకి మాత్రం ఆ వీడియో వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా, అప్పుడు మీరు అర్థం చేసుకోండి. సో ఇంకోసారి చెప్తున్నా, లైటింగ్కి అయితే సారీ. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోయినాం అనుకోండి, బైకింగ్ చేయాలనుకునే వాళ్ళందరికీ ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి మీరు ఒక బైక్ కొనడానికి అయితే మీరు ఒక దాని ఏమంటారు ఇప్పుడు ఒక షోరూమ్కి అయితే వెళ్ళారు. సో అక్కడ ఆ షోరూమ్ అతను మీకు సీసీ టార్క్ ఇంత ఆర్పిఎం వస్తుంది ఇదంతా చెప్తే మనకి కొద్దిగా అయితే అర్థం కాదు ఐడియా లేని వాళ్ళకి. సో ఈ వీడియోని అయితే నేను చేస్తున్నాను, క్లియర్గా మీకు సీసీ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు క్లియర్గా అర్థమై అవ్వకపోయినా బ్రీఫ్గా అసలు ఏం తెలియకపోవడానికంటే సగం తెలియడం అన్నా కొద్దిగా బాగుంటుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ సీసీ, బైక్లో సీసీ 1000 సీసీ అట్లా అంటారు కదా, సీసీ అంటే క్యూబిక్ సెంటీమీటర్స్. ఓకే, దీనికి చాలా ఫార్ములాస్ ఉన్నాయి, ఫార్ములాస్ అన్నీ కూడా నేను అయితే స్క్రీన్ పైన అయితే మీకు పెడతాను. మ్యాక్సిమం ఈ లైటింగ్ కవర్ అయిపోయేటట్టు ఫార్ములాస్ అయితే ఇస్తాను నేను. సో క్యూబ్ ఇక్కడ మీరు చూసినారు కదా, సీసీ అంటే క్యూబిక్ సెంటీమీటర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1000 సీసీ బైక్ ఉందనుకోండి, దాని 1000 సీసీ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్, 1.0 లీటర్. ఓకే, ఫర్ ఇంకో ఎగ్జాంపుల్ 800 సీసీ బైక్ అనుకోండి, 0.8 లీటర్స్. ఇప్పుడు మీకు 100 సీసీ ఎగ్జాంపుల్ స్ప్లెండర్, 125 సీసీ డిస్కవర్. ఓకే, 100 సీసీ అంటే 0.1 లీటర్. అట్లానే 200 సీసీ అనుకోండి, ఎన్ఎస్ డ్యూక్. ఓకే, 150 సీసీ ఎగ్జాంపుల్ పల్సర్. తర్వాత 300 సీసీ సిబిఆర్, 500 సీసీ టైగర్, 800 సీసీ టైగర్ ట్రయాంప్. తర్వాత 900 సీసీ ట్రక్స్టన్. తర్వాత 1000 సీసీ బైక్ పేరు గుర్తు రావట్లేదు, డుగాటీలో ఉంది. ఓకే, విఆర్ సమ్ ఉంటుంది బైక్ పేరు అయితే. ఇవైతే ఇప్పుడు ఒక్కో సీసీకి అయితే ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ ఈ సీసీకి ఫార్ములా, ఈ సీసీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇప్పుడు మన దగ్గర అయితే ఎగ్జాంపుల్ చూపించడానికి రిమోట్ అయితే ఉంది. సో దీని అయితే నేను చెప్తా చూడండి, ఇది ఫర్ ఇది ఒక ఎగ్జాంపుల్కి, దీన్ని ఒక సిలిండర్ లెక్క మీరు అజ్యూమ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ పెడతా లైటింగ్ లాదు. ఓకే, దీన్ని ఒక సిలిండర్ లాగైతే మీరు అజ్యూమ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని సిలిండర్ అనుకున్నారు అనుకోండి, ఈ పై దాన్ని, ఈ సైడ్ హైట్ని,
కింద దాన్ని మూడిట్లని కూడా సెంటీమీటర్స్లో మెజర్ చేస్తారు. ఓకే, సెంటీమీటర్ 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 క్యూబ్. ఓకే, దాన్ని క్యూబిక్ సెంటీమీటర్ అంటారు. అర్థమైందా? ఓకే, ఇంజన్ లోపల బోర్ అనేది ఉంటుంది, ఆ బోర్ని అయితే అలా మెజర్ చేస్తారు. ఈ బోర్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఎవరంటే మెకానికల్ స్టూడెంట్స్కి అయితే ఎక్కువ ఐడియా ఉంటుంది. సో ఇదైతే ఇట్లా దాని ఇది 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 ఈ మూడిట్లని కలిపి సెంటీమీటర్ క్యూబ్, సో క్యూబిక్ సెంటీమీటర్ అని అయితే సీసీని అయితే అలా అంటారు. నెక్స్ట్ దీంట్లో చూడండి, ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది, V ఈజ్ ఈక్వల్ టు పై బై ఫోర్ డి స్క్వేర్ ఇంటూ హెచ్ ఇంటూ ఎన్. ఈ ఫార్ములాని అయితే ఇప్పుడు ఎలాంటి వాటికి వాడతారు అనుకోండి, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఉంది అనుకోండి, కార్లో మనకు 4 సిలిండర్స్ ఉంటాయి. ఓకే, ఆ కార్కి ఇలా ఒక్కో సిలిండర్ సీసీని రెండు అలా 4 సిలిండర్ సీసీలని అయితే ఈ ఫార్ములా. ఇప్పుడు అదే మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, 2 సిలిండర్స్ ఉన్న బైక్ ఉంటుంది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి టైగర్ ట్రయాంప్. సో దాంట్లో కూడా దీన్ని అయితే వాడతారు. ఫస్ట్ అయితే దీనికి క్యూబిక్ సెంటీమీటర్ చేస్తారు, మళ్ళీ దీనికి క్యూబిక్ సెంటీమీటర్ అంతా ప్రాసెస్ అనేసి ఫార్ములాని అయితే వాడతారు మనకి. ఈ ఫార్ములా కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చేస్తాను, డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నోట్ చేసుకోవచ్చు. సో సీసీ అంటే అది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి టార్క్. ఫ్రెండ్స్, టార్క్ అనేది వచ్చేసి మనకి న్యూటన్ మీటర్స్లో అయితే మెజర్ చేస్తారు. సో టార్క్ అయితే ఇవంతా ఎగ్జాంపుల్ అయితే అవసరం లేదు, ఇది పక్కన పెట్టేసినట్లయితే. టార్క్ అనేది దేనికి చూస్తారంటే, టార్క్ కూడా ఒక ఫార్ములా ఉంటుంది, టీ ఈజ్ ఈక్వల్ టు, అంటే టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ లెంత్. ఓకే, దాని ఫోర్స్ ఇంటూ దాని లెంత్ని కలిపి టార్క్గా మెజర్ చేస్తారు. టార్క్ అనేది ఎక్కువ దేనికి యూజ్ అవుతుంది అంటే, టార్క్ ఎక్కువ ఉంటే ఎక్కువ పికప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లోడ్ ఎక్కువ. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డ్యూక్ 390 మీద మనం లడాక్ వెళ్తున్నాం, సో దాని టార్క్ ఏమో ఇంత ఉంటుంది, ఫర్ సపోజ్ 40 అనుకోండి. సో దానికి సైడ్ జెర్రీ క్యాన్స్ కానివ్వండి, ప్యానియర్స్ కానివ్వండి, ఇంత లోడెడ్ లగేజ్ ఉంటుంది, దాని పికప్ తర్వాత అది ఎంత లోడ్ని అయితే తీసుకెళ్ళగలుగుతుందో దాన్ని అయితే మనకి టార్క్ అని అంటారు. మీరు అంత వెయిట్ వరకు కూడా దాని టార్క్ అయితే ఉంటుంది అని చెప్పచ్చు. సో టార్క్ అంటే అదే, దాన్ని అయితే న్యూటన్ మీటర్స్లో అయితే మెజర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్పిఎం, దీన్ని రొటేషన్ పర్ మినిట్, రివాల్యుయేషన్ పర్ మినిట్. ఓకే, ఇట్లా తిరగడాన్ని రొటేషన్ అంటారు చూడండి దాన్ని. సో మినిట్కి ఎన్నిసార్లు అయితే లోపల ఇంజన్ లోపల బోర్ అనేది ఒకటి ఉంటుంది, సో దాని ఇమేజెస్ ఇందాక కూడా చెప్పే దాని ఇమేజెస్ ఇప్పుడు పెడతా చూడండి. దాని లోపల ఉండేది రొటేషన్, దాన్ని ఎంత రొటేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏ బైక్ చూసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమ్ 200 ఉంది, సో దానికైతే ఇచ్చాడు స్పీడోమీటర్, ఇచ్చాడైతే ఆర్పిఎం అయితే ఇచ్చేస్తాడు మనకి. సో ఆ ఆర్పిఎంని తెలుసుకోవాలంటే ఆ మీటర్ ఎంత ఉంటే ఆర్పిఎం అంత ఉన్నట్టు, మినిట్కి అంత రొటేట్ అవుతున్నట్టు. ఓకేనా? ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్ కావాలంటే మాత్రం మీకు నాకు వీడియోలో కింద కామెంట్ చేసినట్టుంటే కనుక నేనైతే మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రిప్లై ఇస్తాను, లేకపోతే నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా పర్లేదు, మీ నెంబర్ పంపిస్తే. ఇదైతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మీ నెంబర్ పంపించేస్తే ఇన్స్టాగ్రామ్లో నేను మీకు పర్సనల్గా కాల్ చేసన్నా కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. నెక్స్ట్ బీహెచ్పి అంటే బ్రేక్ హార్స్ పవర్. ఓకే, దీన్ని ఒక సైంటిస్ట్ అయితే ఇన్వైట్ చేశాడు ఫస్ట్, తన హార్స్ పవర్ ఎంత ఉందో తెలుసుకోవడానికి. తనకు హార్స్ ఉండేది, దాని పవర్ ఎంత ఉందో తెలుసుకోవడానికి అయితే ఆ సైంటిస్ట్ అయితే దీన్ని ఇన్వైట్ చేశాడు. అప్పటి నుంచి వాడుతున్నాం ఇదే సేమ్, కానీ ఇప్పుడైతే ఆ సైంటిస్ట్ పేరు అయితే నాకు గుర్తు రావట్లేదు. సో దీని ఫార్ములా వచ్చేసి మనకి టార్క్, టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ లెంత్ ఇంటూ ఆర్పిఎం రొటేషన్ పర్ మినిట్ ఎంత ఉంది. ఇప్పుడు టార్క్ 43 ఉంది, రొటేషన్ పర్ మినిట్ 12 ఉంది, సో 43 ఇంటూ 12, లేదా రొటేషన్ పర్ మినిట్ 1 ఉంది, 43 ఇంటూ 1 43. సో బిహెచ్పి ఈజ్ ఈక్వల్ టు 43. ఇట్లా అయితే బిహెచ్పిని మెజర్ చేస్తారు. ఇప్పుడు బిహెచ్పి వల్ల యూజ్ ఏంటంటే మనకి టాప్ స్పీడ్ యూజ్ అవుతుంది, ఎంత టాప్ స్పీడ్ కొట్టాలన్నా మనకి బిహెచ్పి కావాలి. సో టాప్ స్పీడ్ ఎందుకు కొడతారు, ఇప్పుడు రొటేషన్ ఎక్కువ ఉందనుకోండి వెహికల్ స్పీడ్ మూవ్ అవుతుంది, ఫోర్స్ లెంత్ రెండు ఎక్కువ ఉన్నాయనుకోండి వెహికల్ పికప్ బాగుంటుంది, ఈ రెండు కలిపి అయితే మనకి టాప్ స్పీడ్ వెళ్ళడానికి యూజ్ ఉంటుంది. కాబట్టి బిహెచ్పి ఈజ్ ఈక్వల్ టు టార్క్ ఇంటూ రొటేషన్ పర్ మినిట్ ఆర్పిఎం అని అయితే ఫార్ములా వచ్చేసింది.
సో ఇదైతే మనకి టాప్ స్పీడ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి వేరే వెహికల్స్ని ఓవర్టేక్ చేసి క్రాస్ చేయడానికి అయితే మనకి బిహెచ్పి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఒక్కో దానికి ఒక్కో బిహెచ్పి ఉంటుంది, ఒక వెహికల్కి ఒకలా ఉంటుంది, ఇప్పుడు బైక్స్కి ఒకలా ఉంటుంది, కార్స్కి ఒకలా ఉంటుంది, సెవెన్ సీటర్కి ఒకలా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి బసెస్కి ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, బసెస్ టార్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే హెవీ లోడ్ని అయితే క్యారీ చేయాలి. బైక్స్కి అయితే చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఒక 2 or 3 ప్యాసెంజర్స్ని తప్ప ఎక్కువ మోస్ట్కి వెళ్ళక్కర్లేదు. కాబట్టి పెద్ద పెద్ద వెహికల్స్ డీసీఎమ్స్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, టార్క్ అనేది ఎక్కువ ఉంటుంది. మళ్ళీ వచ్చేసి 7 seaters తీసుకున్నట్లయితే మనకు బిహెచ్పి ఎక్కువ ఉంటుంది, అంటే బస్ కంటే టార్క్ తక్కువ ఉంటుంది, కార్స్ బైక్ కంటే 7 seaters బిహెచ్పి అనేది టార్క్ అనేది రెండు కూడా ఎక్కువగానే ఉంటాయి. సో ఇదైతే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా ఈ 4 watts గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇదైతే 4 minutes or 5 minutes వస్తుంది, చిన్న వ్లాగ్లా ఉంది, సారీ మళ్ళీ వ్లాగ్ అంటున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకో విషయం గురించి చెప్పుకుందాం అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. అది వచ్చేసి ఈ 4 ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 4 వీట్ల గురించి అయితే ఇప్పుడు నీకు ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాను. ఓకే, సో నా నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే నేను వీటిని ఆర్పిఎం అని అంటా కానీ, సీసీ అంటా కానీ, క్యూబిక్ సెంటీమీటర్ అట్లా వీడియో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే మధ్యలో అలా చెప్పడం కొద్దిగా కష్టమవుతుంది. సో మీరు ఈ వీడియో క్లియర్గా చూశారనుకోండి, నాకు నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు అర్థం అవ్వడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది, చెప్పడానికి నాకు ఈజీగా ఉంటుంది. సో అయితే ఈ వీడియోలో అంతే. సో ఇంకా ఈ వీడియోని అయితే ఇప్పుడు ఎండ్ చేసేస్తున్నాం ఇన్ 3 ఇన్ 2 ఇన్ 1.